అండి ఎవిడే కుకింగ్ ఛానల్ అందరికీ స్వాగతం. ఇవాళ మన స్పెషల్ ఏంటంటే డాబా స్టైల్లోని చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అన్నమాట. ఇది ఎక్కువ శాతం ఓన్లీ ఆంధ్రలో మాత్రమే ఎక్కువగా దొరుకుతుందండి. సేమ్ టు సేమ్ చికెన్ ఇదే విధంగా కోటింగ్ ఇచ్చి ఫ్రై అనేది చేస్తారు. బిర్యానీ కూడా అన్నారా అసలు ఎక్సలెంట్ ఉంటుంది అన్నమాట. బిర్యానీ కలర్ కూడా వైట్ కలర్లో కాకుండానా లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తుందండి. అది కూడా చాలా పొడిపొడి ఆడుతుంది అన్నమాట. ఇది నేను భీమవరంలోని ఒక డాబాలో చేసేటప్పుడు నేను అక్కడ నేర్చుకున్నాను అన్నమాట. చాలా సంవత్సరాల కిందట చాలా వరకు కూడా ఇదే విధంగా చేస్తారండి. మీరు ఈ టైప్ ఆఫ్ కలర్ రైస్తో ఈ టైప్ ఆఫ్ ఫ్రై పీస్ బిర్యానీ ఎక్కడైతే తిన్నారో నాకు ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. అంటే కొద్దిగా నాకు కూడా తెలుస్తుంది అన్నమాట. నేను అక్కడ చేశాను కనుక మళ్ళీ ఆ రెసిపీ అనేది మీకు చెప్పడం అంటూ జరుగుతుంది. ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా ఈ ఆంధ్రా స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలంటూ తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ముందుగా మనం బిర్యానీ అనేది చేసుకుందాం అండి. దానికోసం నేనైతే ఒక 3 కేజీలు రైస్ అనేది ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత ఒక బిర్యానీ గిన్నె లాంటివి తీసుకున్నాండి. కరెక్ట్గా 3 కేజీలు కొద్ది కుల్లాగా ఉడికేంత వరకు 5 కేజీలు గిన్నె తీసుకున్నమాట. అదైతే 3 కేజీలకి పర్ఫెక్ట్గా బాగా ఉడుకుతుందండి. దానికోసం అని చెప్పేసి ఒక 150 గ్రాముల ఆయిల్ అనేది వేసుకున్నాను. అదేవిధంగా ఈ బిర్యానీ సామాన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను కలిపేసి పెట్టుకుంటాను అన్నమాట. ఎందుకంటే నేను డైలీ వేస్తాను కనుక బిర్యానీ అనేది నేను అన్నీ కలుపుకొని పెట్టుకుంటాను అండి. దేని దానికి తీసుకోవాలంటే చాలా లేట్ అయిపోద్ది కదా అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మీరు 10 పీసులు వచ్చేటట్టు వేసుకోండి. ఏది దాల్చిన చెక్క, లవంగ కానీ, యాలకులు, మరాఠీ మొగ్గ, జాపత్రి, జాజికాయ అయితే ఇందులో వేయకూడదండి. చేదు వచ్చేస్తుంది ఆయిల్లో వేగితే జాజికాయ అనేది. బిర్యానీకి కూడా ఒక 4 ముక్కలు అనేది కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయితేనే దీంట్లో ఉండే ఫ్లేవర్ అనేది కూడా మనకి బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఆ ఫ్లేవర్ అనేది బయటికి వచ్చిందో అప్పుడు నేను ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ లెక్క కటింగ్ అనేది చేసుకున్నామాట. ఉల్లిపాయలని మీరు కూడా ఇదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి. చేసుకొని వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై అనేది చేసుకోవాలి. ఇవైతే మినిమం ఒక 10 ఉల్లిపాయలు అండి, మీడియం సైజ్ ఉల్లిపాయలు. వీటిలో అయితే ఫ్రై అయితే చేసుకుందాం. దీంట్లోనే మనం ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలు అండి. అంటే కొద్దిగా వేగిన తర్వాత అన్నమాట. ముందే వేసేస్తే పచ్చిమిరపకాయలు అన్నీ కూడా అందులో నలిగిపోయినట్టుగా అయిపోతాయి. కాబట్టి ఆనియన్ అనేది కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 12 పచ్చిమిరపకాయలు ఒకదాన్ని 2 ముక్కలకిని చేసి అవి కూడా వేసుకోవాలండి. ఇంకో కొద్దిసేపు మనకి ఫ్రై అయిన తర్వాత ఇవి టమాటాలు అన్నమాట. టమాటాలు అనేది నేను 3 కేజీలు బిర్యానీ కానీ కరెక్ట్గా 1/2 కేజీ టమాటాలని నేను ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్నాండి. మీరు ఏ టైప్లో కట్ చేసుకున్నా పర్లేదు, కానీ పెద్దగా రాకుండా ఉంటే చాలన్నమాట. అదేవిధంగా ఈ టమాటాలు ఏవైతే ఉన్నాయో మొత్తం స్మాష్ అయిపోవాలన్నమాట. అంటే బిర్యానీలో మనం వేసామా లేదా అన్నట్టుగా ఉండాలన్నమాట. టమాటాలు అసలు కంటికి కూడా కనిపించకూడదండి. అప్పటి వరకు కూడా మనం బాగా ఫ్రై అనేది చేస్తూనే ఉండాలన్నమాట టమాటాలని. ఈ టమాటాలు వేసినప్పుడే మనం ఒకటి మీడియం సైజు పుదీనా కట్ట, ఒక మీడియం సైజు కొత్తిమీర కట్టని కూడా వేసి దీన్ని కూడా కొద్దిసేపు మనం బాగా ఫ్రై అనేది చేయాలండి. టమాటాలు మాత్రం కంటికి కనిపించకూడదు. ఈ విషయం అయితే అందరూ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నేను జీడిపప్పు, ఇది అవుతుంది పూర్తిగా ఆప్షనల్ అండి. మేమైతే మాత్రం దాబాలో వేసేటోళ్ళు అన్నమాట. కనీసం ఒక్క బిర్యానీకి 5-5 ముక్కల కింద సరే జీడిపప్పు రావాలి అనే ఉద్దేశంతో మేమైతే జీడిపప్పు అనేది వేస్తామన్నమాట. కొద్దిగా క్లాస్గా ఉండడానికి మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. మీరు దీన్ని కొద్దిసేపు బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే కొద్దిగా బాగా ఫ్రై అనేది అయ్యిందో దీంట్లో నేను ఒక 3 సర్వింగ్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను అండి. కరెక్ట్గా 3 వింటే 3 వేసుకున్నమాట. ఎందుకంటే మరి ఎక్కువైనా చేదు వస్తుంది, అలాగే తక్కువ వేసినా సరే టేస్ట్ అంత బాగోదు అనమాట. అది కూడా కొద్దిసేపు మనకి ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల మాదిరి మిర్చి పౌడరు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి అన్నమాట. ఇది వేపింది కాదనమాట, వేపకుండా నేను మామూలుగా పౌడర్ చేసి పెట్టుకున్నదండి. అది కూడా మనం కొద్దిగా ఫ్రై అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిర్యానీ రైస్ కొలత అండి. ఈ బిర్యానీ రైస్ కొలత అనేది మీకు ఎలా వస్తుందంటే కరెక్ట్గా 1కి 1 మాత్రమే లెక్క వస్తుంది అన్నమాట. నాకు ఎంతవరకు అయితే రైస్ నానబెట్టుకున్నానో అంతవరకు మాత్రమే నేను నీళ్ళు అనేది కూడా తీసుకొని ఆ నీళ్ళు అనేది కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో వేసండి. ఇప్పుడు దీన్ని మనం ఎసరు అనేది బాగా మరిగించాలి. మరిగించే ముందు ఈ టమాటా ముక్కలు కానీ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలకు వాటికి కూడా కొద్దిగా ఉప్పు అనేది తగలాలి కనుక ఈ ఎసరులోనే మనం ఉప్పు అనేది కూడా వేసుకోవాలన్నమాట. కరెక్ట్గా వాటర్ ఎంత ఉందో వాటర్కి సరిపడగా కరెక్ట్గా నీళ్ళు అనేది పోసి దీనిపైన మనం మూత అనేది పెట్టి మళ్ళీ లాస్ట్లో మళ్ళీ సాల్ట్ అనేది మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. మూత పెట్టి బాగా ఎసరు అనేది అయితే మనం బాగా మరగనిద్దాం. ఎప్పుడైతే ఈ ఎసరు అనేది మనకి చూశారు కదండి ఏ విధంగా మరిగిందో, కంపల్సరీగా ఈ విధంగా మెరగలమాట. లేదంటే ఇంకా ఎంతకంటే ఇంకా ఎక్కువ మరిగినా సరే పర్లేదు. ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు మీరు దీంట్లో ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. అంటే మీకు కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఇంకా ఎందువల్ల అంటే దీని తర్వాత ఇంకా మీరు సాల్ట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అవ్వదండి. కాబట్టి పర్ఫెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత నీళ్ళు చూశారు కదండి బిర్యానీ రైస్లో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి. అంటే అక్కడ 1 పావు అని ఇందులో 1 పావు ఉంటాయి అన్నమాట. అంటే కరెక్ట్గా లెక్క బిర్యానీ రైస్కి 1కి 1.5 అని చెప్పేసి లెక్క. అదే ఫస్టే మీరు 1కి 1.5 లెక్క ప్రకారంగా నీళ్ళు కానీ పోసిట్టయితే బిర్యానీ రైస్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా జాలిలో వేసుకోవాలండి. దీన్ని ఈ విధంగా స్లోగా ఒకసారి కలిపి మూత పెట్టి అదేవిధంగా మీరు
మీరు మధ్య మధ్యలోని ఒక్కొక్కసారి మళ్ళీ కలుపుకుంటానే ఉండాలన్నమాట. అంటే మీకు నీళ్ళన్నీ ఇంకిపోయి కనీసం బిర్యానీ రైస్ దగ్గర పడి లోపలని ఒక 3 సార్లు అయినా సరే కలపాలండి. అలాగని చెప్పేసి పదే పదే కూడా కలపకూడదు. ఈ నీళ్ళన్నీ దగ్గర పడి ఎప్పుడైతే మనకి రైస్ అనేది కొద్ది పైకి తేలుతుందో అప్పటి వరకు కూడా మనం కలుపుకుంటానే ఉండాలి మధ్య మధ్యలోని మినిమం 3 లేదా 4 సార్లు. మళ్ళీ మూత పెట్టి నీళ్ళు దగ్గర పడేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. అంటే ఒక 20% మాత్రమే మీకు నీళ్ళు అనేది కంటికి కనిపిస్తూ ఉంటుంది, రైస్ అనేది పైకి తేలుతుందండి. అప్పుడు కింద ఉండే రైసు పైకి, పైన ఉండే రైసు కిందకి తిరగొట్టుకోవాలన్నమాట. ఎందుకంటే కింద నీళ్ళు ఉంటాయి కదా, అది అలాగే వదిలేసిన అనుకోండి పైన పొలుగుండు పద్ది కిందనేమో కొద్ది మెత్తగా అవుతుంది అన్నమాట. కాబట్టి అటు ఇటు తిరగొట్టిన తర్వాత దీంట్లో మనం నెయ్యి అనేది వేసుకోవాలి. ఈ నెయ్యి అనేది నేను నా కొలతలు వెళ్ళే విధంగా ఉంటాయంటే, నేను ఇది 3 కేజీల రైస్ కనుక నేను దీంట్లోనే 100 గ్రాముల వరకు జస్ట్ ఒక అంచనా ప్రకారంగా మాత్రమే నేను వేసేస్తాను అండి. నేను ఎప్పుడు కూడా కొలతలు అనేది కూడా నేనైతే చూడను అనమాట, ఒక అంచనా ప్రకారంగా వేసేస్తూ ఉంటాను. దీన్ని కూడా మనం ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి. మళ్ళీ సేమ్, ఎందుకంటే నెయ్యి అనేది బాగా కలవాలి కదా, కలవలేదు అనుకోండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువగా ఆ విధంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం రైస్ ఏదైతే ఉందో మొత్తం దీన్ని సమానంగా చేసేసుకోవాలండి. సమానంగా చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని గ్యాస్ స్టవ్ అనేది బాగా తగ్గించుకొని చిన్నగా సిమ్లో పెట్టుకొని కరెక్ట్గా 10 నిమిషాల్లో బిర్యానీ దమ్ అనేది కూడా రెడీ. ఇప్పుడు చికెన్ ఫ్రై ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను కరెక్ట్గా ఒక 3 కేజీలు చికెన్ అనేది తీసుకున్నానండి. 3 కేజీలు చికెన్ తీసుకొని దీన్ని ఒక బేసిల్లో వేసుకున్న మాట, అంటే కలపడానికి వీలుగా ఉండడం కోసం అని చెప్పేసి ఒక 2 టేబుల్ స్పూన్ల మాదిరి ఉప్పు అనేది కూడా వేశాను. అలాగే దీనికి తోడు కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే ఒక 2 టేబుల్ స్పూన్ల మాదిరి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 టేబుల్ స్పూన్ల మాదిరి మిర్చి పౌడర్ కూడా వేశారన్నమాట. ఇందులో అయితే ఇంకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ ఉప్పు, కారం అనేది అల్లం వెల్లుల్లి పేస్టు బాగా పట్టించాలన్నమాట. దీనికి బాగా పట్టించి కలిపిన తర్వాత దీంట్లోని నేను ఒక 100 గ్రాముల మాదిరి, అంటే ఓన్లీ కార్న్ పౌడర్ క్వాంటిటీ అనేది కొద్దిగా ఎక్కువ ఉండాలండి. అప్పుడే మనకి కొద్దిగా క్రిప్సీనెస్ అనేది వస్తుంది అన్నమాట, మరి మెత్త మెత్తగా కాకుండా బాగుంటుంది అన్నమాట. కరెక్ట్గా ఒక 100 గ్రాముల వరకు, అంటే 3 కేజీల చికెన్కి 100 గ్రాముల కార్న్ పౌడర్ అనేది కూడా వేసుకున్నాను. దీన్ని ఫస్ట్ కార్న్ పౌడర్ కలిపేసిన తర్వాత కొద్దిగా మాత్రమే మైదా అనేది కూడా వేసి ఇప్పుడు కలిపేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా మనం కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత చూసారు కదండి ఏ విధంగా తయారైందో, దీన్ని కనీసం ఒక 1/2 గంట సేపు అయినా సరే మనం నానబెట్టాలి. అప్పుడే ఉప్పు కారం అనేది కూడా దీనికి బాగా పెట్టేస్తుంది. 1 గంట అయితే నానబెట్టుకుందాం. ఇప్పుడు మీకు నచ్చిన ఒక కడాయి లాంటిది పెట్టుకొని దాంట్లో ఆయిల్ అనేది పోసుకోవాలి. నేనైతే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే పోసుకుంటాను ఆయిల్ అనేది. ఎందువల్ల అంటే నాకు తర్వాత ఈ ఆయిల్ అనేది యూజ్ అవుతుందండి, అంటే ఫ్రై అయిన తర్వాత కూడా. దాన్ని బట్టి మీకు అందుబాటులో ఉండే దాన్ని బట్టి మీరైతే ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఇది బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కొక్క ముక్క కింద వేసుకోవాలన్నమాట. అంటే ఒకటేసారి గుత్త గుత్తగానా ఎక్కువ వేసారనుకోండి మధ్యలో పీసులు అనేది అతుక్కుపోతాయి, అప్పుడు మధ్యలో పచ్చిపచ్చుకుంటుంది అన్నమాట. అందువల్ల ఒక్కొక్క ముక్క మాత్రమే వేసుకొని వీటిని దగ్గర 80% అయ్యేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేయవలసి ఉంటుందండి. చూసారు కదా ఇది అన్నమాట, 80% అంటే ఈ విధంగా అవ్వాలన్నమాట మీకు కంపల్సరిగా. మరీ 100% అయిపోయింది అనుకోండి ముక్క అనేది గట్టిపడిపోతుంది. కాబట్టి 80% అయ్యేంత వరకు మాత్రమే, అంటే ముక్కను పెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్దండి ఇది 80% అయ్యిందా లేదా అనేది. ఈ విధంగా ఫ్రై అయితే చేసుకొని ఫస్ట్ ప్రాసెస్ అన్నమాట ఇది. ఈ విధంగా పక్కన పెట్టుకోవాలండి. నేను చికెన్ ఏదైతే ఉందో మొత్తం సేమ్ ఇదే విధంగా మొత్తం ఫ్రై చేసుకొని అయితే నేను ఒక బేసిల్ ఎండ వచ్చింది, దీన్ని అయితే ఈ విధంగా తయారు చేసి ఫస్ట్ పక్కన పెట్టుకుందాం. ఇది ఒక ప్రాసెస్. సేమ్ మళ్ళీ అదే ఆయిల్ కడాయిలో ఉండే ఆయిల్ మొత్తం తీసేసి ఓన్లీ 100 గ్రాముల వరకు మాత్రమే ఆయిల్ ఉంచి ఒక 8 మీడియం సైజ్ ఉల్లిపాయలు అనేది తీసుకొని దాన్ని నైస్గా కట్ చేసి దానికి తోడు ఒక 12 పచ్చిమిరపకాయలను కూడా ఒకదాన్ని 2 ముక్కలు చీల్చి వీటిని మనం ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. అంటే కొద్దిగా ఆనియన్స్ని మనం ఫ్రై అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎప్పుడైతే ఫ్రై అనేది అయ్యిందో దీంట్లోనే కొద్దిగంత కరివేపాకు అనేది కూడా వేసి ఒక్క సర్వింగ్ స్పూన్ మాదిరి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దీన్ని కొద్దిసేపు మళ్ళీ ఫ్రై అనేది చేయాలన్నమాట. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగని చెప్పేసి ఎక్కువగా ఏగకూడదు, అండవు ఏగింది అనుకుని మళ్ళీ చేదు వచ్చేస్తుంది అన్నమాట. ఏగకుండా కొద్దిగా వేసి అలాగే కొద్ది కలర్ చేంజింగ్ కోసము ఒక నీసు వాసన పోవడం కోసం అని చెప్పేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ మాదిరి పసుపు అనేది కూడా వేసుకోవాలి. పసుపు అనేది వేసి కొద్దిసేపు కలిపిన తర్వాత దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల మాదిరి కారం అనేది కూడా వేశాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ల మాదిరి జీలకర్ర పొడి అన్నమాట పచ్చిది, జీలకర్ర పొడి అనేది కూడా వేసి దీన్ని కూడా కొద్దిగా ఇదే ఆయిల్లోని ఆనియన్స్తో పాటు కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. అలాగని చెప్పేసి మరీ ఎక్కువ ఫ్రై అయింది అనుకోండి చేదు అనేది వస్తుంది అన్నమాట, ఎందుకంటే మిర్చి పొడి అనేది ఆయిల్ ఎక్కువగా ఏగకూడదు. దానికి తోడు కరెక్ట్గా ఒక 1/2 లీటర్ నీళ్ళు అనేది కూడా పోసుకున్నాండి.
చూసారు కదా, అంటే 3 కేజీలు చికెన్కి 1/2 లీటర్ నీళ్ళు అనేది నాకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఓన్లీ నీళ్ళతోనే కాదండి, దీంట్లో ఇంకొక టెక్నిక్ ఉంది, అది ఏంటంటే యెల్లో గ్రేవీ అనమాట. ఈ యెల్లో గ్రేవీ అనేది మన ఛానల్లో చాలా వరకు నేను వీడియోస్ అనేది చేశాను, మీరు అక్కడి నుంచి కూడా చూడొచ్చుము. కావాలంటే పైన మీకు రైట్ సైడ్ ఐ అని చెప్పేసి కనిపిస్తుంది, అక్కడి నుంచి కూడా చూడొచ్చుము. చూసారు కదండి, ఈ యెల్లో గ్రేవీ అనేది మీకు కనిపించే గంటితోని ఒక 2 గంటల మాదిరి వేసుకునండి. దానికి కొలత ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదు, అందుకని అలా చెప్పాను. అలాగే కొద్దిగంత ఉప్పు అనేది కూడా వేసారన్నమాట. ఉప్పు అనేది ఓన్లీ కింద మసాలాకి మాత్రమే సరిపోవాలన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వేసాం కదా, మళ్ళీ అది ఇది ఎక్కువైపోతుంది. దీంట్లోని నేను రెడ్ కలర్ ఫుడ్ కలర్ అనేది కూడా వేశాను, రెడ్ కలరు. మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఒకవేళ వేయకపోతే చికెన్ అనేది కొద్దిగా తెల్లగా కనిపిస్తుందండి, కస్టమర్స్కి తెల్ల కనిపిస్తుంది అన్నమాట చికెన్, అప్పుడు మనకి ఉడకలేదు అది ఇది అనేసి అనుకుంటారన్నమాట. అందువల్ల ఫుడ్ కలర్ అనేది వాడవలసి వస్తుంది మాకైతే. మీ ఇష్టం అండి, మీరు ఇంటి దగ్గర ఇష్టం అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత మనం చికెన్ అనేది వేసుకొని దీన్ని కలుపుకోవాలండి. ఆ మసాలా ఏదైతే ఉందో మసాలా మొత్తం చికెన్కి పెట్టాలన్నమాట బాగాన. పెడితే చూసారు కదా, చూడ్డానికి అసలు ఇంకా మీకు నోరు ఊరిపోతూ ఉంటుందన్నమాట. అసలు నోరు ఎవరికైతే ఊరిందో ఒక్కసారి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అదేవిధంగా మనం దాంట్లోనే కొద్దిగంత సూర్యమంతి, కొద్దిగంత కొత్తిమీరని కూడా వేసి దీన్ని ఇంకొక 2 నిమిషాల సేపు బాగా ఫ్రై చేయాలన్నమాట. అప్పుడు ఆ గ్రేవీ ఆ గుజ్జు అనేది చికెన్కి బాగా పట్టేసి దీన్ని బిర్యానీలో వేసుకొని తింటే ఉంటుందండి టేస్ట్. ఇంకా అసలు అల్టిమేట్ టేస్ట్ అనమాట, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా లాస్ట్ ఫైనల్ ఫినిషింగ్ అండి, దీనికోసం చెక్క లవంగ యాలకులు 3 కలిపి నేను పౌడర్ లెక్క చేసుకున్నా అన్నమాట. దీన్నే గరం మసాలా అనేసి అంటాం అన్నమాట. ఈ గరం మసాలా అనేది కూడా లాస్ట్ ఫైనల్ స్టచ్చింగ్ కోసం అని చెప్పేసి కొద్దిగా వేస్తాను. ఇంకా ఫైనల్గా అయితే మాత్రం నాకు రెడీ అయిపోయింది అన్నమాట. దీన్నైతే ఇంకా కంప్లీట్గా నేను ఒక బేస్లోనైతే తీసేసుకున్నాను. చూశారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇదండి. ఇంకా ఫైనల్గా అయితే మాత్రం నాకు చికెన్ ఫ్రై అనేది కూడా రెడీ అయిపోయింది మన ఆంధ్ర స్టైల్లోని. అలాగే ఆంధ్ర స్టైల్లో పలావ్ అనేది కూడా రెడీ అయిపోయింది అన్నమాట, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. వీడియో నచ్చిందనేసి అనుకున్నాను, నచ్చిందైతే మాత్రం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకన్ కొట్టండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ తెలుస్తున్నంతవరకు బాయ్.